చేసావే ఖచ్చితంగా నువ్వు తప్పు చేసావు ఇంటికొచ్చి అల్లుడి గుమ్మం దగ్గర అవమానించడం తప్పు కాక మరేంటి అల్లుడు ఏంటి అల్లుడు ఎవరు అల్లుడు వాడిని అల్లుడని మీరు అనుకుంటున్నారేమో గాని నేను అనుకోవట్లేదు ఈ జన్మలో అనుకోను కూడా ఉత్తరే లేదు అనుకున్నాను ఇంకా అల్లుడు ఎక్కడి నుంచి వస్తాడు అల్లుడు అంటే అల్లుడు వెళ్ళిపో ఇంట్లో కాలు పెట్టాలంటే ఆ మనిషికి ఓ అర్హత ఉండాలి నా ఇంట్లో కాలు పెట్టాలంటే ఆ మనిషికి విలువ ఉండాలి నాకు తెలిసి ఆ మూడు నీకు లేవు ఎందరిందన్నా ఆ అనసూయ అనసూయ నాకు అవమానం చేసింది అసలు దొరికిన ప్రతిసారి నన్ను అవమానించాలనే చూస్తుంది అనసూయ ఎంత అవమానపరిచినందుకు ఆ అనసూయకి జీవితంలో మర్చిపోలేనంత ఘోర అవమానం చేయాలరా ఎస్ చేస్తాను మమ్మీ తలపతి మమ్మీ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాను వరలక్ష్మి వ్రతానికి నిన్ను పిలవడానికి వచ్చాను మమ్మీ మమ్మీ తలపతి మమ్మీ తప్పకుండా వరలక్ష్మి వ్రతానికి రావాలి మమ్మీ అక్షింతలు వేసి నన్ను ఆశీర్వదించాలి ఏమని ఆశీర్వదించాలి నిన్ను ఏమని ఆశీర్వదించాలి రౌడీ గాడిని మొగుడు అనుకుంటూ వాడి కొంపలోనే పడుంటున్నందుకు నిన్ను నూరేళ్ళు సంతోషంగా ఉండమని ఆశీర్వదించమంటావా నీ జీవితాన్ని నువ్వే చేతుల నాశనం చేసుకుంటున్నందుకు ఇష్ట కామ్యార్థ ఫల సిద్ధిరస్తు అని ఆశీర్వదించమంటావా ఏమని ఆశీర్వదించమంటావు ప్లీజ్ మమ్మీ అలా అన్నట్టు అలివైన నీకే ఇవ్వాలని తండ్రి గారు చెప్పారు నువ్వు తప్పకుండా రావాలి మమ్మీ తొలివాయిన తీసుకుని ఆశీర్వదించాలి నేను రాను నేను రానుగాక రాను ఆ రౌడీ గాడి కొంపకి నేను చస్తే రాను 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 మూర్ఖులు అంతేనమ్మా మనం చెప్పేది వినరు వాళ్ళ నిర్ణయాన్ని మార్చుకోరు పిలుపులకని వచ్చి పిలవకుండా అలా తిరిగి వెళ్ళిపోకూడదు గడపకి బొట్టు పెట్టి పేరెంటానికి పిలిచి వెళ్ళమ్మా మమ్మీ నీ నుదుటిన కుంకుమ పెట్టి నిన్ను పేరెంటానికి పిలిచే అదృష్టం నాకు లేకపోయింది కనీసం ఇలా గడపకైనా బొట్టు పెట్టగలిగాను ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నాను ఈ జన్మలో అమ్మని పేరెంటానికి ఎలా పిలవాల్సి వచ్చింది నువ్వు తొలి వాయినం తీసుకోవడానికి రాకపోతే నేను అసలు వ్రతమే చేసుకోను నేను రాకపోతే వ్రతం మానేస్తానంటుందేంటి నేనేం బ్లాక్మెయిల్ చేయట్లేదు మమ్మీ నిజమే చెప్తున్నాను నిజంగా నువ్వు రాకపోతే నేను వరలక్ష్మి వ్రతం చేసుకోవడం మానేస్తాను నా మూలంగా నీ మనవరాలు వరలక్ష్మి వ్రతం మానుకోవడం ఎందుకు ఆ పాపం నాకెందుకు వరలక్ష్మి వ్రతానికి వస్తానులే థ్యాంక్ యూ మమ్మీ వస్తాను మమ్మీ వస్తానమ్మా అమ్మ శివాని ఏంటమ్మా ఈరోజు మంగళవారం పుట్టింటికి వచ్చిన ఆడపిల్ల మంగళవారం నాడు బయలుదేరి అత్తింటికి వెళ్ళకూడదు ఇవాళకి ఇక్కడే ఉండి రేపొద్దున వెళ్ళమ్మా ఏంటి ఆలోచిస్తోంది నీ మనవరాలు ఉండాలా వద్దానా నాకు ఉండాలనే ఉంది మమ్మీ కానీ ఉండడానికి ఆ రౌడీ గారి పర్మిషన్ కావాలేమో కాదు నీ పర్మిషన్ కోసం వెయిట్ చేస్తున్నాను మమ్మీ నా పర్మిషన్ ఏముంది అమ్మమ్మ ఉండమన్న తర్వాత ఇంకా నేనేమంటాను అయితే ఉంటాను మమ్మీ బయటకి ఇక్కడే ఉంటాను చెప్పు పామి ఎలా ఉంది కొత్త కాపురం చందుబాబు ఎలా ఉన్నాడు నేను బాగా చూసుకుంటున్నాడా ఏంటి ఆలోచిస్తున్నావు నువ్వు హ్యాపీగానే ఉన్నావు కదా చాలా చాలా హ్యాపీగా ఉన్నాను నేను ఇష్టపడ్డ మనిషిని నన్ను ఇష్టపడ్డ మనిషిని పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉండకుండా ఎలా ఉంటానక్క థ్యాంక్ గాడ్ చందులో మార్పు వచ్చిందన్నమాట పావనిని బాగా చూసుకుంటున్నాడన్నమాట అవును పావని ఈ రూమ్లో నువ్వు చందు ఉన్న ఫోటో ఒకటి పెడితే బాగుంటుంది కదా అవునక్క బాగుంటుంది కానీ పెళ్ళయ్యాక మేము ఇంతవరకు ఒక్క ఫోటో కూడా దిగలేదు ఇప్పుడు దిగండి అమ్మా కరెక్ట్గా చెప్పావు అత్తయ్య నువ్వు వెళ్ళి చందుబాబుని పిలుచుకున్నా నేను పిలుస్తానమ్మా చందు నేను పిలుస్తాను ఈలోగా మీరు చూస్తాగండి ఉండు నీ ఫోటో తీస్తాను మీరా అక్కడి నుంచి పోస్ ఇవ్వు అక్క ఈ పోస్ ఓకేనా అక్క ఏంటక్క అంత కాన్సన్ట్రేషన్తో చూస్తున్నా నేను కూడా చూస్తా ఏంటి బాబా కెమెరా అలా లాగేసుకున్నా నిన్ను ఫోటోస్ నేను తీస్తాను పావని నేనే తీస్తాను ఏంటి శివాని
అలా చూస్తున్నావు నిన్ను కూడా ఫోటో తీస్తాను ఇద్దర్ని కలిపి తీస్తాను మా ఇద్దర్ సంగతి తర్వాత ఆ ముందు మీ ఇద్దర్ సంగతి చూడాలి నేను మీరిద్దరు పక్క పక్క నిలబడండి మీ ఫోటోస్ నేను తీస్తాను రా బాబా నేనేమి శివాని విషయంలో మారలేదే రెస్పాన్స్ లేదంటే తన పుట్టింటోనే ఉండిపోయిందన్నమాట తీసుకురానురా చచ్చినా తీసుకురా అవి లేదు కదా ఫుల్గా ఎంజాయ్ చేద్దాం